Hi, hello, welcome to Anvita Vlogs, and how are you all doing? Well, already నా స్టోరీ చూసిన వాళ్ళు గెస్ చేసేయచ్చు ఈ రోజు నా వ్లాగ్ ఏంటో. Yes, today I have a great aunt with me, and this is a very gentle gent and one of the biggest breeds in the dog. Yeah. మనం జనరల్గా హార్స్ రేసెస్ చూస్తూనే ఉంటాం. హార్స్ రేసెస్ అంటే చాలా క్రేజీగా ఉంటారు జనాలు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ డాగ్ రేసెస్ కూడా జరుగుతాయి గైస్, అండ్ దీస్ జెయింట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఈ గ్రేట్ డేన్ బ్రీడ్ రేస్ డాగ్స్ అన్నమాట, చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. ఆఫ్ కోర్స్ అంత పెద్ద సైజ్ ఉండి అంత పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నప్పుడు ఫాస్ట్గానే పరిగెడతాయి. అండ్ ఎస్, హియర్ ఇట్ ఈస్ ది స్టార్ ఆఫ్ దిస్ టుడేస్ వ్లాగ్. సో ఈ బ్రీడ్ బ్రౌన్ గా ఉంటుంది గ్రేట్ డేన్స్ లో. జనరల్ గా ఈ బ్రీడ్ ఏంటంటే మన కుక్క కాకపోతే ఎవరిదైనా అయితే గుండె ఆగినంత పని అవుతుంది వీటి సైజ్ చూసి. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ హ్యూజ్ గైస్, వెరీ హ్యూజ్, అండ్ మనిషి సైజ్లో ఉంటాయి. అండ్ వీటి లైఫ్ టైంలో మినిమం 45 నుంచి మ్యాక్సిమం 95 కేజెస్ దాకా ఈ డాగ్స్ పెరుగుతాయి. అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు మీరు, ఇవి ఏమి తీసుకోవు సైజ్లో మనుషులకి. యా, సో వెల్ ఇది నా కుక్క కాదు, సో నాకు ఇది మా నైబర్స్ కుక్క అనమాట. యాక్చువల్గా నాకు రోజు నిద్ర లేపే కుక్కను ఒకసారి మా ఇంటికి పంపించమంటే పంపించారు తను. థ్యాంక్ యూ దీపిక, అండ్ షీస్ ఇస్ సచ్ ఎ నైస్ గర్ల్. అండ్ నాకు నా దగ్గర ఈ డాగ్ ట్రైనర్ కూడా ఉన్నారు, రాజు గారు. సో హీస్ ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ అనమాట, ఈ పెద్ద ఈ గ్రేట్ డేన్. ఇది ఇంకా దీని ఏజ్ అంతా నాకు ఐఎమ్ నాట్ ష్యూర్. ఒకసారి రాజు గారు, సో హీస్ ద మ్యాన్ హూ ట్రైన్స్ దిస్ డాగ్ అండ్ కంట్రోల్స్ దిస్ డాగ్ అనమాట. సో చెప్పండి రాజు గారు, దీని విశేషాలు ఏంటి? అది పేరు ఉంది, గేడ్ ఉందండి, కుక్క పేరు రాక్షి అండి. ఓకే, పెసాలు తీద్దామా, చిటికేత వస్తుందండి. చిటికేత వస్తుందా? నాకు సెకండ్ ముద్దు పెట్టదు, సెకండ్. అస్సలు భయపడాల్సిన పని లేదు. ఎందుకు భయపడాల్సిన పని లేదు? అబ్బా ఆగే, కుక్కను చూసి భయపడతారండి. నైస్ మీటింగ్ యూ, హాయ్ చెప్తావు. సో దీని హైట్ ఎంత ఉంటుందండి? రెండున్నర లాగే కనిపిస్తుంది. సెకండ్ ఇమ్మంటే ఎత్తదండి, నిలబడమంటే నిలబడుతుందండి. ఓకే, పైకి లేకుండా ఒకసారి పైకి లేపు చూద్దాం వీడిని. వీడి హైట్ 5.5 ఉంటుందంట. కమాన్ రాక్షి, కమాన్. నాకు స్ట్రేంజర్ డాగ్, ఇప్పటి వరకు నేను ఎప్పుడు దీన్ని ముట్టుకోలే. బట్ ఎంత ఫ్రెండ్లీగా ఇదే మా చిన్నోడైతే అయిపోయారే. సో ఈ గ్రేట్ డేన్ గురించి చెప్పాలంటే అన్ని గ్రేటే, వండర్ఫుల్ గైస్. నేను ఎప్పుడు గ్రేట్ డేన్ జెంటిల్ జెయింట్ అని విన్నాను, కానీ ఆ పర్సనల్గా ఏదైనా ఒక స్ట్రేంజర్తో ఇంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయని నాకు తెలీదు. బట్ యా, ద గ్రేటియన్స్ ఆర్ సూపర్ కూల్ గైస్. బట్ ఐ డోంట్ నో వెదర్ ఇవి వాచ్ డాగ్స్గా ఉపయోగపడతాయో లేదో, బట్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ డాగ్ ఈజ్ వెరీ గ్రేట్. ఎందుకంటే వీటి ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఇవి దీన్ని బయట తిప్పాలన్నా కూడా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండాలి, ఎందుకంటే దిస్ డాగ్స్ ఆర్ వెరీ హ్యూజ్. అండ్ చిన్నపిల్లలైతే గుర్రం హార్స్ రేస్కి తీసుకెళ్ళినట్టు మీ దగ్గరికి తీసుకెళ్ళిపోతాయేమో. Come here, Roxy. Well, I thank this gentleman for bringing this
అండ్ రాజు గారు అండ్ ఐ అప్రిషియేట్ ది ఓనర్ యాజ్ వెల్ ఎందుకంటే దిస్ ఈస్ ఎ వన్ వెరీ వెల్ బిహేవ్డ్ డాగ్ అండ్ చిన్న పిల్లల్ని కూడా దీని పక్కన సేఫ్గా వదిలేసి వెళ్ళొచ్చు ఇది అంత వెల్ బిహేవ్డ్ డాగ్ అనమాట ఎటువంటి అగ్రెషన్స్ చూపించట్లేదు అండ్ బై ద వే ఐ లవ్ దిస్ డాగ్ బట్ ఐ హేట్ మై బర్డ్ ఎందుకంటే మనం ఇది కుక్క పని గాడిద చేసిందంటారు చూసారా అలాగా దాని వ్లాగ్ తీసినప్పుడు మాట్లాడదు వేరే వ్లాగ్స్ తీస్తున్నప్పుడు మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తుంది చాలా ఏంటి హలో ఆ ఇప్పుడు చెప్తావు నీకు నీకు ఏంటి హలో హలో ఓకే ఇప్పుడు చెప్తావు మళ్ళీ నీకు వీడియో తీసినప్పుడు ఎందుకు రా చెప్పావు నువ్వు ఉన్నాడు చెప్పను ఎక్కడున్నాడు ఏంట్రా ఏంట్రా నీ గొడవ ఏంటి నన్ను వీడియో తీసుకొని ఇవ్వను నన్ను వీడియో తీసుకొని ఇవ్వ నువ్వు వీడియో తీసుకొని ఇవ్వా